అయ్యండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. కాంబినేషన్తో మీ ముందుకు వచ్చేసానండి. చికెన్లో ఎన్నో ఎన్నో వెరైటీలు చేయొచ్చు. నానమ్మలు అమ్మమ్మలు కానట్టు ఇలా కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి. ఫస్ట్ నేను కుండ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మగ్గిన తర్వాత శుభ్రంగా ఉప్పు వేసి కడిగి పెట్టిన చికెన్ వేసానండి. ఇలా కనుక వండుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోండి. మీరు ఎప్పుడైనా కడిగేసిన చికెన్ని డైరెక్ట్గా వేసేయొద్దు. నీచు నీళ్ళు ఉంటాయి అడుగుని, నీచు వాసన వచ్చేస్తుంది అనమాట. అందుకని మాంసం ప్రత్యేకంగా తీసుకుని వేసుకోండి. ఫస్ట్ దాక పెట్టాను కదండి మట్టిదాకా, ఈ మట్టిదాకలో కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. నేనేం చేశానంటే ఆయిల్ పెట్టిన తర్వాత అందులో చికెన్ వేసి కొద్ది పసుపు వేసి ఒక పెసరు ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా గరిట పెట్టి తిప్పి మూత పెట్టేసామనుకోండి, దాంతో అలాగా బాగా మగ్గుద్ది అనమాట. మగ్గిన తర్వాత ఉన్న ప్రొసీజరు చూద్దాము. కానండి కర్రీ అంటే మరి మధురంలా ఉంటుందండి. అది ఉప్పు కూడా వేసాను, ఎందుకంటే కొంచెం వేసాను, ఒక హాఫ్ స్పూన్ ఉంటుంది అంతే. ముక్కకు పడుతుంది కదా చప్పదనం లేకుండా. ఆ పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకు పట్టిందనుకో టేస్ట్ బాగుంటుంది. తర్వాత ముక్క అంతా మగ్గిన తర్వాత నేను 2 ఉల్లిపాయలు కోసుకున్నాను, కోసుకొని అవి కూడా వేసుకున్నాను. ఈ చికెన్తో పాటు ఉల్లిపాయలు కూడా బాగా మగ్గుతాయి అన్నమాట. అలా మగ్గితే రుచికి రుచి టేస్ట్కి టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకలా చేస్తాను. దీంట్లో నేను ఏం కలుపుతున్నానంటే కలగలుపు అని చెప్పాను కదా, గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు కూడా అలా పైన పెట్టాను. ఎందుకంటే ఆ వేడికి ఆ వాటర్ వస్తుంది కదా గట్టిగా అవుతాయి అన్నమాట చిదిగిపోకుండానే. అవి తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. తీసాను నేను, పక్కన పెట్టేశాను. లేదంటే కలిపేస్తూ ఉంటే అవి కలిగిపోతాయి కదా అందుకుని. ఏంటంటే ఇప్పుడు ఇదిగో చూడండి, గుడ్డు తీసుకుంటున్నాను, పక్కన పెట్టుకుంటున్నాను, సారీ. ఈ టైంలో మనం ఈ చిక్కుడుకాయలు కూడా వేసుకుంటే దాంతోపాటు చిక్కుడుకాయ కూడా బాగా మగ్గుద్ది అనమాట. ఇప్పుడు పచ్చి జీడిపప్పు దొరుకుతుంది కదండి, ఈ దొరికిన టైంలో ఎవరికి అవైలబుల్గా ఉంటే ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాల కర్రీస్లో వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చి జీడిపప్పు, ఇలా చికెన్లోనూ మటన్లోనూ. నేనైతే నాకు వీలుండి ఎవరైనా ఇస్తే ఎందులోనూ మిస్ అవ్వనండి, ప్రతి దాంట్లోనూ వేస్తూనే ఉంటాను. అంత ఇష్టమండి మా ఇంట్లో వాళ్ళు అందరికీ. పక్కన రసం కూడా పెట్టేశాను, రసం కూడా మరుగుతుంది. చక్కగా చిక్కుడుకాయ చికెను ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా మగ్గిపోతాయండి బాగానే. అలా మగ్గితే మనకి రుచి అనేది ఎప్పుడైనా సరే మన నూనెలో కూరగాయ అయినా నీచైనా ఏదైనా నూనెలో మగ్గిందనుకోండి అది రుచి వేరేగా ఉంటుంది. నూనెలో మగ్గకుండా అడవడి అడవడిగా ఏపేసి నీళ్లు పోసేస్తామనుకో అది టేస్ట్ బాగోదు అనమాట. ఎప్పుడు కూడా మనం నీళ్లు పోసే టైంకి మనకి 60% ఉడుకుపోవాలి నూనెలోను, అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు అన్నీ చక్కగా మగ్గుతున్నాయి కదా, మూత పెట్టడం వల్ల ఆవిరికి బాగా మగ్గుతాయి అనమాట. చూడండి చిక్కుడుకాయ కూడా చాలా బాగుంది. నాటికాయలు ఉంటే ఇంకా బాగుండు, ఈ టైంలో దొరకవు కదా, మామూలువే దొరుకుతాయి, అందుకు నేను మామూలువే తీసుకున్నాను. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకున్నాను, ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, అది మగ్గిపోయిన తర్వాత నేను అప్పుడు దాంట్లో కారం అనేది వేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా 60% ఉడికిపోయింది నాకు. ఇప్పుడు నేను కారం వేస్తాను, కారం సరిపడగా వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు వేసాను. ఎవరో టేస్ట్ని బట్టి కారం ఉప్పు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఉప్పులు కారాలు తక్కువ తింటున్నారు కదా, అలాగా ఎవరికి ఇష్టాన్ని బట్టి. మా కారం సొంతంగా ఆడించుకుంటాను కాబట్టి నాకు సరిపోలేదు, ఇంకొక స్పూన్ వేసాను. చిన్న చిన్న స్పూన్లతో 4 స్పూన్లు, అదే పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసినట్టు. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, 150 గ్రాములు చిక్కుడుకాయలు తీసుకున్నాను, జీడిపప్పు 1 గుప్పుడు పప్పు తీసుకున్నాను అన్నమాట, పచ్చి జీడిపప్పు ఒకళ్ళు ఇచ్చారు నాకు. ఇది బాగా అన్నీ ఉప్పు కారం అన్నీ మగ్గిన తర్వాత నేను 2 గ్లాసులు వాటర్ పోస్తాను, ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది మాంసం.
ఉడకడానికి కొద్ది టైం పడుతుంది, కనీసం మినిమం అంటే 20 నిమిషాలు అన్న పడుతుంది. ఇప్పుడు సగం కుక్ అయిపోయింది, ఇంకొక సగం ఉడకడానికి నాకు 20 నిమిషాలు టైం అన్నా పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది మూత పెట్టేసి చక్కగా ఉడకనిద్దా. దీంట్లో ఇంకా మనం గరం మసాలా వేయలేదు కదా, ఇప్పుడు పచ్చి మసాలా అంటాం కదా అది వేస్తున్నాను. చెక్క, లవంగ, యాలకు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఉంటాయి. ఈ గసగసాలు ఉండడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది, కమ్మదానం వస్తుంది, గ్రేవీ వస్తుంది అన్నమాట. చాలా టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా సరే గసగసాలు వేసింది మంచి గ్రేవీగా ఉంటుంది అన్నమాట. ఇది మళ్ళీ నేను చక్కగా ఇప్పుడు కలిపేసుకుని ఈ మసాలా అంతా పట్టాలి కదా దీనికి. ఇప్పుడు జీడిపప్పు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఇంకా 1/2 సొంతు ఉడిగిపోయింది, ఇంకొక 1/2 వంతు ఉడకాలి. ఈ టైంలో మనం జీడిపప్పు వేసుకుంటే చక్కగా ఉడిగిపోతుంది. కూడా పచ్చి జీడిపప్పు కదా మెత్తగా ఉంటుంది, ఫస్ట్ వేసేస్తే పేస్ట్ అయిపోద్ది అన్నమాట. 3 వంతులు ఉడికిపోయిన తర్వాత వేసుకున్నాం అనుకో, ఇప్పుడు ఆ 1/2 వంతు ఉడికేటప్పటికి జీడిపప్పు అనేది పేస్ట్ అవ్వదు, గట్టిగా ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు నూనె తేరిపోయింది, దగ్గరకు వచ్చింది కర్రీ, గ్రేవీతో మంచిగా ఉంది. ఇలా కనుక ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. నేను ఉప్పు సరిపోలేదనిపించింది, కొద్ది ఉప్పు వేసాను. ఉప్పు వేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉంచుతాను, కొంచెం పలసగా ఉంది కదా. నూనె తేరినా పలచగా ఉంటుంది, చికెన్ కాబట్టి చికెన్లోనూ కొంచెం నూనె వస్తుంది అన్నమాట. నూనె లేకపోతే నాన్ వెజ్ కర్రీస్ అనేది టేస్ట్ ఉండదు. చూసారు కదా ఈసారి దగ్గరికి వచ్చింది. నేను వేడివేడి అన్నంలో వేడివేడి కూర పొయ్యి మీదే వేసుకుని తినేస్తున్నాను, నాకు ఆకలి వేసేస్తుంది. కూర ఉడకడానికి లేట్ అయిపోయింది. చూడండి ఎంత టేస్ట్ ఉందంటే మామూలుగా చెప్పలేనండి నేను, అంత టేస్ట్ ఉంది. చూసారు కదా పొగలు వచ్చేస్తుంది, కాలిపోతుంది, అన్నం కాలిపోతుంది, కూర కాలిపోతుంది. అయినా నాకు అలా వేడివేడిగా తినడం ఇష్టం కాబట్టి చక్కగా నేను చూసారా జీడిపప్పు చూపిస్తున్నాను మీకు, ఎంత కమ్మగా ఉంటుందండి టేస్ట్. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి, మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఇంకా మరి కొంతమందికి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ గ్రో చేసుకోవాలనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. ఇంకేంటి మీరు ఏమేమి చేసుకున్నారు? బాయ్ ఫ్రెండ్.